వెల్కమ్ టు తెలుగు వన్ స్పీడ్ న్యూస్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బుధవారం కనికిరి నియోజకవర్గంలో సాగింది. ఆయన పాదయాత్ర బుధవారం 2100 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను జగన్ మోసం చేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆసియా కప్ 2023 షెడ్యూల్ను బీసీసీఐ కార్యదర్శి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధిపతి జైషా బుధవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాంటీలో జరగనుంది. 6 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయంగా రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటున్నారని ధ్వజమెత్తారు. గోషమహల్లి ఎమ్మెల్యే రాజసింగ్ను ఈటల కలిశారు. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ను ఆ పార్టీ అధిష్టానం మందలించింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన గోషమహల్లి ఎమ్మెల్యే రాజసింగ్తో ఈటల నిన్న భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరతానని ఈటల చెప్పారు. అయితే రాజసింగ్ను కలవడాన్ని తప్పుపట్టిన అధిష్టానం ఈటలను మందలించినట్లు సమాచారం. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న భేటీ అయ్యారు. వీరి మధ్య వివిధ అంశాలపై దాదాపు 1.5 గంట పాటు చర్చ జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్లో అమిత్ షాతో తన చర్చలు ఏపీ ప్రజలకు నిర్మాణాత్మక నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు. బీఆర్ఎస్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆమె ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో హస్తం పార్టీ తీతం పుచ్చుకొనున్నారు. విమానంలో ఆక్సిజన్ మాస్క్తో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫోటో నెట్టిండా వైరల్ అయింది. ఈ ఫోటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మొన్న సాయంత్రం సోనియా రాహుల్ ప్రయాణిస్తున్న విమానం భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆక్సిజన్ తగ్గి ఒత్తిడి పెరగడంతో సోనియా ఆక్సిజన్ మాస్క్ ధరించారు. విజయవాడ నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్కు ఊపిరితిత్తులను తరలించారు. వాటిని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ట్రాఫిక్ ఏసీపీ ఆధ్వర్యంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు. వైసీపీ నుంచి బహిష్కృతురాలైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేన తీర్థం పుచ్చుకొనున్నారు. త్వరలో ఆమె గుంటూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెస్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు సముద్రాలు నదుల్లో ఉండవలసిన మొసళ్ళు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గుజరాత్లోని గిరి జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇళ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు ఆ మొసలిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలివేశారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం శ్రీవారిని 74024 మంది దర్శించుకున్నారు. 32668 మంది తలనీలలు సమర్పించుకున్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి దాదాపు 1.5 గంట పాటు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. టమాటాలతో వెళ్తున్న లారీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరి శివార్లోని జాతీయ రాత్రిపై బోల్తా పడింది. జనం టమాటాలను ఎత్తుకెళ్లకుండా ఆ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ టమాటా కిలో 150కి ఉండడంతో డ్రైవర్ గాయాలను సైతం లెక్క చేయకుండా కాపలాగా నిలబడ్డాడు. హైదరాబాద్ శివార్లోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలనకు బీజేపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్నెలను హైదరాబాద్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళంలో జగనన్న సురక్ష పథకం కార్యక్రమానికి గైరహాజరైన వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని వాలంటీర్లు మాకు అవసరం లేదన్న ఆయన వారిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించింది. నేడు రేపు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మోడీ సిగ్గుపడవలసిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని మోడీ తేల్చి చెప్పారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్లో ఓటములు ఎక్కువై విపక్షాల తెలివి ప్రమాదం అంచులు దాటిందని పేర్కొన్నారు. ఆ కూటమి ఓడితే ఇండియా ఓటమి అనాలా అని ప్రశ్నించారు.
జగన్ పాలనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి నిప్పులు చెరిగారు. నవ్యంద్ర ప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో చేసిన అప్పు 265365 కోట్లు అయితే జగన్ 4 ఏళ్ల పాలనలో చేసిన అప్పు 714631 కోట్లు అని చెప్పారు. జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతుంది. అప్రమత్తమైన యంత్రాంగం కలెక్టరేట్తో పాటు కోతగూడెం, భద్రాచలం, ఆర్టీఓ, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వరపురం, మనుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో గురు శుక్రవారాల్లో జరగవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమానాశ్రయం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు బాటసింగారానికి బయలుదేరారు. అయితే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో భారీ వర్షాన్ని సైతం లేక చేయకుండా రోడ్డుపై బయటాయించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎల్వోజెడ్ఆర్ నుంచి ఆగస్టు 11 వరకు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మణిపూర్లో హింస, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా పలు పక్షాలను అంశాలను విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తాయి. ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి నెట్వర్క్ పాస్వర్డ్ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగించింది. పాస్వర్డ్ షేరింగ్ వల్ల సంస్థ ఆదాయానికి గండి పడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ఇండియా నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలియన్స్ అంటే ఇండియా మౌనంగా ఉండరాదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్లో ప్రధాని మోడీ నిష్క్రియప్రభుత్వమే మణిపూర్ను అరాచకత్వం వైపు నెట్టిందని పేర్కొన్నారు. మిజోరంలో ఈ తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదు. అహ్మదాబాద్లోని ఇస్కాన్ మందిర్పై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వందరపై జరిగిన స్వల్ప ప్రమాదం వద్ద ప్రజలు గుమిగూడి ఉండగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లింగంపల్లి రైల్వే అండర్పాస్ కిందకు భారీగా నీరు చేరింది. మోకాళ్ళలోతు వరకు నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే వరద నీటిలో లింగంపల్లి అండర్పాస్ రోడ్డు మొంపున గురికావడం పరిపాటైంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మట్టిపెల్లలు విరిగిపడ్డాయి. కనీసం 15 మంది మరణించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ధృవీకరించారు. పలువురు గల్లంతైనట్లు చెప్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మణిపూర్లో హింసాత్మక ఘటనలపై లోక్సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ కార్యకలాపాలు వాయిదా వేసి మణిపూర్ ఘటనలపై చర్చించాలని వాయిదా తీర్మానంలో బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరడంతో అధికారులు పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. 48 గేట్ల ద్వారా 315791 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లో జాతుల మధ్య ఘర్షణలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం అనాగరికమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహన్ అన్నారు. ఏపీలో ఓటు దొంగలను చూస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15 నుంచి 19 వార్డులకు చెందిన బూతు, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలకు సమీకృత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు. కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం, ఆయన రోడ్డుపై బైఠాయించడంపై స్పందించిన ఆయన కిషన్ రెడ్డి కోరితే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్ ఇళ్లను చూపిస్తామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు 2 రోజుల సెలవు ప్రకటించడం వివాదాస్పదమైంది. తమ పిల్లలను స్కూల్స్కు, కాలేజెస్కి పంపించిన తర్వాత సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు భేటీ అయ్యారు. వీరి మధ్య భేటీ దాదాపు గంటసేపు జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. విద్య సహా అన్ని దరఖాస్తులు నో క్యాస్ట్ నో రిలీజియన్ అని, కాలంను తప్పనిసరి అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. కులాన్ని మతాన్ని వదులుకునే హక్కు అందరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఒక పిటిషన్ విచారించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత 2 రోజులుగా వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్లు జరుగుతుంటే ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారంటూ నటి హైతీ ట్వీట్ చేసింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్జే, నటి డింపుల్ హైతీ మధ్య గతంలో జరిగిన వివాదాస్పదం నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వైసీపీ ఎంపీ ఎంవీవీ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తన కుటుంబ సభ్యుల కిడ్నీ వ్యవహారంపై స్పీకర్ హోంమంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ ముఖ్య నాయకులను అరెస్టుపై ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడం యుద్ధం అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
प्रधानमंत्री नरेंद्र मोदी कांग्रेस अग्रने सोनिया गांधी आम आरोग्य अड़ी तेस पार्लमेंट वर्षाकाल सवेश तुझु आम कुर्च चोट की वेली आम आरोग्यम क्षेम समाचारों अड़ी तेस ఆన్లైన్ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ క్రీడల నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం తెలిపింది. ఎన్సీపీ తిరుగుబాటు వర్గం నేత అజిత్ పవర్తో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే బుధవారం భేటీ అయ్యారు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న ఉద్దవ్ ఠాక్రే ఆ మరుసటి రోజే అజిత్ పవర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.